వెల్కమ్ టు ఆంధ్ర కిచెన్ టిప్స్. ఈరోజు టమాటా కొత్తిమీర చట్నీ ఎలా చేసుకోవాలో చెప్తున్నాను. దీని ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. ఒక కళాయి తీసుకున్నాను. దీనిలో ఒక 2 స్పూన్స్ వరకు ఆయిల్ యాడ్ చేస్తున్నాను. ఆయిల్ వేడెక్కింది కదా, ఇప్పుడు 1 స్పూన్ జీలకర్ర యాడ్ చేస్తున్నాను. దీనిలో పోపు దినుసులు, శనగపప్పు, మినపప్పు కూడా యాడ్ చేస్తున్నాను. గ్రీన్ చిల్లీ 3 యాడ్ చేస్తున్నాను. ఎండుమిర్చి 2. ఈ వన్స్ బాగా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు టమాటా ముక్కలు యాడ్ చేసుకోవాలి. టమాటా ముక్కలు యాడ్ చేసిన తర్వాత 10 to 15 మినిట్స్ వరకు వాటిని మగ్గనివ్వాలి. మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి. ఇప్పుడు మూత పెట్టుకుందాం. దీన్ని మూత పెట్టిన తర్వాత 5 మినిట్స్ మగ్గనిద్దాం టమాటా ముక్కల్ని. ఇప్పుడు మూత తీసిన తర్వాత ముందుగా కట్ చేసిన 1 ఉల్లిపాయ యాడ్ చేసుకుంటున్నాను. మీరు అవసరం లేకపోతే యాడ్ చేసుకునే అవసరం లేదు. ఉల్లిపాయ వేసిన తర్వాత 5 మినిట్స్ మగ్గనివ్వాలి. చూసారు కదా, ఆనియన్స్ అంతా మగ్గిపోయాయి. ఇప్పుడు కొత్తిమీర యాడ్ చేసుకుందాం. కొత్తిమీర వేసిన తర్వాత 2 మినిట్స్ మగ్గితే సరిపోతుంది. ఇప్పుడు సరిపడినంత సాల్ట్ యాడ్ చేసుకోవాలి. మనం ఇందులో అల్లం, వెల్లుల్లిపాయ కూడా యాడ్ చేసుకోవచ్చండి, అది మన చాయిస్ అంతే. ఇప్పుడు ఇది రెడీ అయిపోయింది కదా. 5 మినిట్స్ 10 మినిట్స్ చల్లారిన తర్వాత దీన్ని మిక్సీ పట్టుకోవాలి. ఇప్పుడు దీన్ని పేస్ట్లా చేసుకుందాం. పేస్ట్ రెడీ అయిపోయింది. ఇప్పుడు ఒక బౌల్లో తీసుకొని పోపు రెడీ చేసుకొని వేసేసుకుందాం. సో మా వీడియోస్ కానీ మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఆంధ్ర కిచెన్ టిప్స్.